नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट लो एवरिकी उरी शिक्ष विधिस्तारो अलागे उरी शिक्षक विधिंचे नेरालो एमिटनि चेप्पेसी इप्पुडु तेलुसुकुंदामन्ना मोदटगा उरी शिक्ष एवरिकी वेस्तारो एवरैना सरे कुवैट लो उन्न ओक व्यक्ति मरोक व्यक्तिनि उद्देशक पूर्वकंगा हत्य चेस्ते उरी शिक्ष विधिस्तारनि चेप्पेसी कुवैट लोनि ओक प्रमुख जर्नलिस्ट वेल्लडिंचारु कुवैट लो ओक व्यक्तिनि किड्नाप चेसी बलवंतंगा बेदिरिंचि अतन्नि गायपरिचिना सरे उरी शिक्ष విధించే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఎవరినైనా సరే అత్యాచారం చేయాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేయడం అలాగే ఒక మహిళపైన ఎవరైనా లైంగికంగా వేధింపులకు పాల్పడితే వారికి కూడా ఉరి శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఒక స్త్రీ సమ్మతి లేకుండా ఆమెను బలవంతం చేయడం ముఖ్యంగా మతిస్థిమితం లేని మహిళలు ఎవరైతే ఉంటారో వారిపైన లైంగికంగా దాడి చేసిన వారిని అలాగే 15 ఏళ్ల లోపు బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను హత్యాచారం లేదా అత్యాచార ప్రయత్నం చేసినా సరే వారికి ఉరి శిక్ష విధించే అవకాశం ఉందని చెప్పి ఆయన తెలిపారు మరి ముఖ్యంగా మనం చూసుకుంటే జాతీయ భద్రతా నేరాలు మరియు ఉదాహరణకు దేశద్రోహం లేదా రాజద్రోహం చేసిన వారికి కూడా ఉరి శిక్ష విధిస్తారని చెప్పి అలాగే మాదక ద్రవ్యాల మొక్కలను పెంచడం కొనుగోలు చేయడం లేదా విక్రయించడం రవాణా చేయడం ఉరి శిక్ష విధిస్తారని చెప్పి అలాగే యొక్క మాదక ద్రవ్యాల రంగం ఏదైతే ఉందో అందులో ఎవరైతే 18 ఏళ్ల లోపు పిల్లలు పని చేస్తూ ఉంటారో పని చేసే పిల్లలను ఏమీ అనరని చెప్పేసి వారి చేత పని చేయించుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉరి శిక్ష విధిస్తారని చెప్పేసి ఆ యొక్క జర్నలిస్ట్ గారు తెలియజేశారు అలాగే ఒక్కొక్కసారి చాలా మంది మాదక ద్రవ్యాల కేసులలో అరెస్ట్ అవుతూ ఉంటారు అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళకు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది జైలు శిక్ష పడిన తర్వాత కూడా మళ్ళీ వారు మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయితే విచారణ ఇవేమీ లేకుండా ఉరి శిక్ష విధిస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైనా సరే ఇటువంటి విషయాలకు నేరాలకు దూరంగా ఉండాలని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్